पार्टी आध्वर्यंलो जरुगुतुन्न आर्थिक संकल्प विजय यात्र ఈ రోజు మంత్రిని పట్టణానికి చేరుకుంది మంత్రిని ప్రజలకు తెలియజేనేది ఏందంటే నేటి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు ప్రతి ప్రజ యొక్క స్థితిగతులను గుర్తించి న్యూ ఇండియా పార్టీ ఆర్థిక స్వేచ్ఛ యాత్రను చేస్తున్నది ఈ యాత్రను విజయవంతం చేయాలని ప్రతి ప్రజను కోరుతున్నది పాలకులు ఎవరైతే ఉన్నారో వారు ఎదగడానికి వారి అధికారాన్ని ఉపయోగిస్తున్నారు గానీ దిగువ తరగతి ఉన్న ప్రజలను పట్టించుకోవడం లేదు వీరిని గట్టి దించేంత వరకు న్యూ ఇండియా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రని అన్ని వర్గాల ప్రజలు పక్కన చేర్చుకొని ఈ విజయ యాత్ర పరంపర కొనసాగి కేసీఆర్ గట్టి దిగేంత వరకు ఈ పోరాటం కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే కేసీఆర్ గారు అధికారం రావడానికి తెలంగాణ పదాన్ని వాడుకొని ఈ రోజు వారి పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారత్ అని పెట్టుకున్నారు అలా తెలంగాణ ఉద్యమకారులను కూడా మరిసారు తెలంగాణ ఉద్యమకారులని ఆ రోజు స్వతంత్ర సమరయోధులుగా ఏదో విధంగానైతే గుర్తించాము తెలంగాణ కోసం పోరాడిన ప్రతి వ్యక్తిని అదే విధంగా గుర్తించి వారికి ఈ తెలంగాణ ప్రతిఫలాలను అందించాలని న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఆ ఉద్యమంలో పుట్టిన పిల్లగాడు కూడా జై తెలంగాణ అని అన్నాడు కానీ ఆ జై తెలంగాణ ఫలాలు ఏ ఒక్కరికి కూడా అందడం లేదు అది ఓన్లీ కల్వకుంట్ల వాళ్ళ కుటుంబానికి మాత్రమే తెలంగాణ ఫలాలు అందుతున్నాయి కానీ సామాన్య ప్రజలకి ఏ ఒక్కరికి కూడా ఈ ఫలాలు అందట్లేదని ఈ ఫలాలు ప్రతి ప్రజకు అందాలని న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తున్నది అదే ఉద్దేశంతో ఈరోజు విజయ సంకల్ప యాత్ర కూడా చేయడం జరుగుతున్నది కావున ప్రజలారా దీన్ని అర్థం చేసుకుని న్యూ ఇండియా పార్టీకి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము జై న్యూ ఇండియా పార్టీ జై జై న్యూ ఇండియా పార్టీ ఆర్థిక స్వేచ్ఛ జై జై ఆర్థిక స్వేచ్ఛ జై ఆర్థిక స్వేచ్ఛ జై జై ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ వర్దిల్లాలి ఆర్థిక స్వేచ్ఛను వర్దిల్లాలి ఆర్థిక స్వేచ్ఛను అందిద్దాం